సీఎం జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ముగిసి 4 సంవత్సరాలైన సందర్భంగా మాజీ హోం మంత్రి ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గుంటూరు నగరం బ్రాడిపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అభిమానుల కోలాహలాల మధ్య కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాబోయే ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆనాటి ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్రలో కోట్ల మంది ప్రజలను కలిసిన సీఎం జగన్మోహన్ రెడ్డి వారి బాధలను చూసి చెలించి వారి సంక్షేమం అభివృద్ధిలతో కలిపిన మేనిఫెస్టోను రూపొందించారని గుర్తు చేశారు. ఇచ్చినటువంటి ఆ స్వయంగా పరిశీలించి మరి ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చాలి అంటే దానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కడా కూడా చెప్పిన డేట్ కి చెప్పిన ప్రకారంగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. మరి ఆ రోజు రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. అదే విధంగా పెన్షన్లు ఏవైతే గ్రామానికి ఒక 7-8 పెన్షన్ల కంటే ఎక్కువ ఉండే కాదు, మరి సాచురేషన్ పద్ధతిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆ రోజు పెన్షన్లు అందజేస్తామన్నారు. మరి ఆ రోజు అవన్నీ కూడా అమలు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఈ రంజిలో ఉన్నారు. ఇంకా మహిళలు పటిష్టంగా వారి కుటుంబ వ్యవస్థను వారే పోషించుకునే గొప్ప స్థాయికి త్వరలోనే ఎదుగుతారని చెప్పేసి మరింతగా మా ముఖ్యమంత్రి గారు అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రజల యొక్క చల్లని దీవెనలతో వారు ఆయురారోగ్యాలతో మరింత కాలం ఈ రాష్ట్రాన్ని పాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వాళ్ళందరూ కలిసి పోటీ చేశారు. ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే జరగబోతుంది. దాని గురించి ఆ రోజు 1.2% ఓట్లతో మరి చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు అని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర ప్రజలు కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది మరి ఆయన బాగా పాలన చేస్తారు అని చెప్పేసి ఆ రోజు పరిపాలన పగ్గాలు ఆయనకు అందజేశారు. అందజేసిన తర్వాత వారు 5 సంవత్సరాలు పాలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 151 స్థానాలతో మళ్ళీ గెలిచారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బాగా పాలన చేసి ఉంటే మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ఉంటే మరి 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు గెలిపించేవాళ్ళు కాదు కదా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూశారు. సంక్షేమంలో నష్టమే ఉందండి. ఇప్పుడు 151 వచ్చిన వాళ్ళు 175 కావాలనుకుంటున్నాం, తప్పేముంది అందులో. ఇప్పుడు మేము సంక్షేమం ఇస్తున్నాము, ప్రజలకు మంచి చేస్తున్నాము. ఇప్పుడు ఆ ఓడిపోయిన 23 స్థానాల్లో మనమేమి అక్కడ ఏ సంక్షేమ పథకం అమలు చేయకుండా వాళ్ళ వరకు వీళ్ళు ఈ స్థానాలు మాకు అందజేయలేదు కాబట్టి మేము ఇక్కడ సంక్షేమం ఇవ్వము అని చెప్పేసి ఏమన్నా కంప్లీట్గా బంద్ చేసామా? ఇస్తున్నాం కదా అన్ని నియోజకవర్గాలతో పాటు అక్కడ కూడా సంక్షేమం చేస్తున్నాం. సో అక్కడ ప్రజలు కూడా పునరాలోచించుకోవచ్చు. ఏమైనా మనం గెలిపించకపోయినా ఇక్కడ మంచి చేస్తున్నారు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉందాము అని అనుకోవచ్చు కదా. సో పూర్తిగా వస్తాయని మేము కోరుకోవడంలో నష్టం ఏం లేదు కదా. కాబట్టి 100 లక్షలు ఏర్పాటు చేసుకోవడంలో ఎవరికి కూడా ఇప్పుడు వాళ్ళే అనుకోమనండి. మేమేమో మీరు అనుకోవద్దు అని మేము అనట్లేదు కదా, వాళ్ళకేమో అడ్డం పెట్టి ఆపట్లేదు కదా. సో వాళ్ళే అనుకోమనండి, లక్షలు పెట్టుకోమనండి. ఇప్పటికీ దేవిని నవనేష్టి పార్టీలోనైనా మార్పు చేర్పు అన్నది సహజం. ఎలక్షన్ టైంలో సర్వేలు చేయించుకొని ఎవరు గెలుస్తారు, గెలిచే అభ్యర్థుల్ని నించోబెట్టుకోవాలి అని ఏ నాయకుడైనా అనుకుంటాడు. అందులో తప్పేమీ లేదు. మా పార్టీలో కూడా అనేక సర్వే టీములు పనిచేస్తూ ఉన్నాయి. ఆ సర్వేలలో ఎవరు బాగున్నారు ఎవరు బాగోలేదు అంటే పిలిచి మాట్లాడతారు. బాగోకపోతే ఈసారి కాగండి మళ్ళీ వేరే అవకాశం ఇస్తామని చెప్తారు. అందులో ఏ పార్టీలోనైనా జరిగేది. అయితే మా కొత్తగా వైసీపీలో ఈరోజు కొత్తగా మొదలుపెట్టిన విషయం కాదు కదా.